బాబాయ్ మీ పేరండి? అడవాల గంగరాజు. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం అండి. ఎలా ఉందంటారు రైతు పరిస్థితి ఇక్కడ? రైతు పరిస్థితి ఏముందండి, మామూలుగాను ఇప్పుడు ఈ అలా ధాన్యం కొత్తే రైతు సహకారం బయట పడతాకి వెళ్ళలేదు, గవర్నమెంట్ పట్టాలి. అది 10% పండింది అనుకోండి, అందులో 5% ఇస్తాడంట, ఉన్న 5% మళ్ళీ తర్వాత ఇస్తాడంట అని చెప్పి పడుతున్నారు రైతులు. అంటే గిట్టుబాటు ధర ఏదో ఫిక్స్ చేశారు? ధర ఏముందండి, మామూలుగా 1530 రూపాయలు అంటున్నారు. ఇక్కడేమో మేము ఎండబెట్టి పండబెట్టేటప్పటికి వర్షం వస్తుంది, ఆ తడి పొడి ఎత్తుతున్నాం, తర్వాత మిల్లి కాడికి వెళ్ళాక మళ్ళీ 10% తీసేస్తున్నాడు. ఇదండి రైతు పరిస్థితి. అంటే మరి బాబాయ్, ఇది రైతు భరోసా అని పథకం ఇస్తున్నారు కదా, వస్తుందండి? రైతు భరోసా వాళ్ళు దగ్గర నుంచి మేము తీసుకెళ్తున్నాం. ఇప్పుడు రైతు భరోసాకి మేము ఇచ్చాం, వాళ్ళేమో మీది 7% వచ్చింది అంటున్నారు. పథకం డబ్బులు ఇస్తున్నారు కదా బాబు, 12,500 ఎంతో వస్తున్నాయా మీకు అంటున్నాను. రావట్లేదండి. అవి అదేంటి బాబు, వాలంటీర్లు చెప్పలేదా? పడతలేదండి, మాకు మామూలుగా ఇస్తున్నారని అంటున్నారు కానీ పడతలేదు. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉందంటారు బాబాయ్? అప్పుడేమో ఈ లేవు కదా, ఎరువులు ఇవ్వడం కానీ అప్పుడు అప్పుడు ఆ పథకాలు లేవుగా. ఇప్పుడు ఈయన వచ్చాక పెట్టాడు పథకాలు అయ్యి. అంటే గత ప్రభుత్వంలో ఎరువులు అయ్యి ఇవ్వడం, ఎరువులు గట్ట ఏమి ఇవ్వలేదు వాళ్ళు కూడా. ఆ ప్రభుత్వంలో కూడా ఎరువులు గట్ట ఏమి ఇవ్వలేదు, మామూలుగా బయట స్టోర్లో కొనుక్కొచ్చి వేస్తామే కానీ గవర్నమెంట్ ఎలా ఉందంటారు బాబు జగన్ పరిపాలన? ఇక్కడ జగన్ పరిపాలన ఏముందండి, మామూలుగా రైతులకి కొంచెం ఈ ఒర్రులో ఇబ్బంది అవుతుంది. అంటే రోడ్ల పరంగా, అభివృద్ధి పరంగా? రోడ్ల పరంగా అయితే అన్ని బాగానే ఉన్నాయి కదా, మనకి ఈ చేలు ఒర్రు వ్యవసాయంలో బాగా ఇబ్బంది అవుతుంది. తర్వాత కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి కదా బాబాయ్, వాటి బాగా పెరిగినాయి, కరెంట్ ఛార్జ్ బాగా పెరిగిందండి. మరి ఇప్పుడు ప్రస్తుతం మీకు చూసుకుంటే ఇక్కడ తలారి వెంకటరావు గారు కదా ఎమ్మెల్యే, ఆయన రావడం సమస్యలు తెలుసుకుంటాం ఏమైనా ఉంటుందా బాబాయ్, ఎలా ఉంటుందండి? ఆయన వచ్చాడండి, త్వరలో తిరిగేవాడు వెళ్ళేవాడు, మామూలుగాను ఏదన్నా వెళ్తే ఆయనే తోసిన కాడికి ఆయనే చేస్తున్నాడు, అది ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దాం అంటాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా బాబాయ్, వాళ్ళు ఏమన్నా అసలు పనులు ఏమన్నా అవుతున్నాయి అంటారా? వాళ్ళ సచివాలయంలోకి వెళ్తే ఏముందండి, మామూలుగానే ఏదన్నా అడిగామనుకోండి సర్లే చేద్దామండి అంటారు. అంతే అంతే. ఈసారి మరి 170 సీట్లు అంటున్నారు కదా, వస్తాయంటారా స్థానాలు? అదే మాకు తెలుదు, 170 వస్తాయో లేదా 100 వస్తాయో లేదా స్థానం మొత్తం సంపాదించుకుంటాడో అది మాకు మట్టి తెలియదు, ఇటువంటి మేము చెప్పలేము. అంటే టీడీపీ జనసేన పొత్తు అంటున్నారు బాబాయ్, కలిస్తే బాగుంటుందంటారా విడివిడిగా ఉంటే బాగుంటుందంటారా? అది మనకు తెలియదు, అసలు మనకు తెలియదు అది. సార్ 2024లో మరి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మనకి ఆవిడొచ్చిన ఒకటే, మన పని మందే. ఇలా ఆడొత్తే మనకు పెట్టేది లేదు, ఈడొత్తే మనకు పెట్టేది ఏం లేదు, మన వ్యవసాయం మనం చేయవలసిందే. గత ప్రభుత్వంలో ఎలా ఉందండి అసలు? ఎప్పుడైనా ఒకటే, ఇలా ఆయన వచ్చి చంద్రబాబు వచ్చేమని మనల్ని ఇరగదీసి మనకు పెట్టలేదు, కాకపోతే రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మటుకు మాత్రం బాగుంది ప్రభుత్వం. బాబాయ్ మీ పేరు? వెంకటేష్ అని. మరపట్ల ఏం చేస్తుంటారు? ఆటో తోలుతాం. ఎలా ఉన్నాయండి కిరాయిలే వస్తున్నాయి అంటారు? ఆటోలు వ్యాపారం ఏం బాగాలేదమ్మా. దేనివల్ల అంటారు బాబాయ్? ఏం బైకులే ఎక్కువైపోయినాయి, బస్సులు కూడా ఎక్కువైనాయి, జనం ఆటోలు ఎక్కుతుంది. ఆటో డ్రైవర్లకి 10,000 అమౌంట్ వేస్తున్నారు కదా, వచ్చినాయి అంటారా? వస్తున్నాయి. వస్తున్నాయా? ఎలా ఉంది బాబాయ్ పరిపాలన జగన్ గారిది ఇక్కడ? మాకు పర్వాలేదు లేదనిపిస్తుంది. మాకు అంటే పథకాలు అయినా వస్తున్నాయి అంటారా? మాకు వస్తున్నాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా బాబాయ్, ఏంటి వాటి వల్ల ఏమైనా పనులు అవుతున్నాయి అంటారా? వారంటీయా? అవుతున్నాయి. అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది అంటారు ఇక్కడ? అభివృద్ధి మాకు మా వరకు పర్వాలేదండి. మరి ఆనంద ఏమన్నా పథకాలు ఏమైనా వచ్చినాయి బాబాయ్, ఇల్లు స్థలాలు ఏమన్నా మీకు వచ్చింది? ఇంటి స్థలం వచ్చింది. ఎలా వారంటీ చెప్పింది, వారంటీ ద్వారాగానే వచ్చింది. అంటే మరి ఈసారి 170 సీట్లు అంటున్నారు కదా, వస్తాయంటారా? వీరు వస్తాయి. ఈ వీరకు మాత్రం జగన్ గారి. మరి టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు బాబాయ్? ఏమున్నా సీట్లు కొంచెం ఇంతవరకు అంత మెజార్టీ ఉండదు కానీ తగ్గితే కానీ జగన్ గారిగా సీఎం. అంటే మరి రేట్లు అవి పెరిగినాయి కదా, పెట్రోల్ రేట్లు, నిత్య సరుకుల రేట్లు మావాళ్ళండి జగన్. అంటే మరి 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ గారు బాగానే ఉందండి. మాకు అంటే జగన్ గారు రావాలంటారు. మాకు జగన్ గారు.